అఖిల్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న మూవీ ప్రారంభమై చాలా కాలం అయిపోయినా ఆ మూవీకి సంబంధించిన స్టిల్స్ పెద్దగా బయటకు రావడం లేదు. ఈ మూవీకి సంబంధించి అనేక ఆలోచనలు చేసిన తర్వాత అఖిల్ పక్కన హీరోయిన్ గా ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణిని ఎంపిక చేశారు. ఈ మధ్యనే ఈమె షూటింగ్ స్పాట్ కు జాయిన్ అవ్వడంతో అఖిల్ కళ్యాణిల మధ్య రొమాంటిక్ సీన్స్ నటిస్తున్నారు. దీనికి సంబంధించిన ఒక లేటెస్ట్ స్టిల్ ను అఖిల్ తన ట్విట్టర్ లో తన అభిమానుల కోసం షేర్ చేశాడు. ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్న విక్రమ్ కుమార్ ఒక క్యూట్ లవ్ స్టోరీని డిఫరెంట్ గా తీసుకున్నట్లు టాక్. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను ఈ నెల 21న విడుదల చేసి తన అభిమానులకు జోష్ ఇవ్వాలని అఖిల్ ప్రయత్నిస్తున్నట్లు టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా కథ నాగార్జున నటించిన శివ ఛాయలతో కొద్దిగా విక్రమ్ టచ్ లతో ఉంటుందని అంటున్నారు. నాగార్జున స్వయంగా దాదాపు 40 కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి హలో గురు ప్రేమ కోసమే ఎక్కడ ఎక్కడ ఉందో తారక రంగుల రాట్నం అన్న టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అఖిల్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి తీరాలి అని చేస్తున్న ప్రయత్నాలలో ఈ మూవీ విషయాలను స్వయంగా నాగార్జున పరిశీలిస్తూ ఎటువంటి అనుకోని పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టాక్. ఇదే లాస్ట్ కోర్స్ నానా, దీనికి ఫీజు కడితే సరిపోతుంది, ఆ తర్వాత పెద్ద ఉద్యోగం వస్తుంది. నాకు అప్పుడే పెళ్లి చేస్తారా? మొన్నే కదా 24 వచ్చాయి. నన్ను చేసుకోరా, ఒక్కసారి హైదరాబాద్ వచ్చి చూడమ్మా, నేనంటే అమ్మాయిలు పడి చచ్చిపోతున్నారు ఇక్కడ. అవునా? ఈ రోజు ఈవినింగ్ ఫ్లాట్ లో చిన్న పార్టీ. పార్టీ? Yes. పార్టీగా మెసవా?